ప్రెస్ నోట్ ఇచ్చేశారు కదా, ఎవరైతే కరోనా వ్యాధి బారిన పడి మృతి చెందినటువంటి పేషెంట్స్ దగ్గర నుంచి బంగారు వస్తువులు ఉంగరాలు పోయినాయి అనేటటువంటి కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్ యొక్క బేసిస్ మీద అలిపిరి పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇమీడియట్గా మాకు సంబంధించినటువంటి టీమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని వెరిఫై చేయడం వల్ల, ఎందుకంటే అందులో పనిచేసే వాళ్ళందరూ కూడా కరోనా వార్డులో అందరూ కూడా పీపీఈ కిట్లు వేసుకొని ఉంటారు. సో పీపీఈ కిట్లు వేసుకున్నప్పుడు ఒక వ్యక్తి యొక్క ఐడెంటిటీ అనేటటువంటిది ఇమీడియట్గా మనకు వచ్చేసి తెలియదు. దాదాపు చాలామంది పనిచేస్తూ ఉన్నారు అక్కడ. మీకు అందరికీ తెలుసు మార్చి నుంచి దాదాపు మనకు కొన్ని వేల కేసులు, మోర్ దాన్ 25,000 కేసెస్ వచ్చేసి రిపోర్ట్ అయినాయి. పక్క డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా స్విమ్స్ హాస్పిటల్ అనేటటువంటిది స్టేట్ కోవిడ్ నోడల్ హాస్పిటల్గా ఉంది. అక్కడ వచ్చేసి ఎంతోమంది ప్రాణాలకు తెగించి డాక్టర్లు అందరూ వైద్యానికి సంబంధించినటువంటి ప్రతి సేవకులు, అవి నర్సెస్ కావచ్చు, వార్డ్ బాయ్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, అందరూ కూడా ప్రాణాలకు తెగించి పనిచేశారు. కానీ అటువంటి పరిస్థితుల్లో కొంతమందికి కలిగినటువంటి దుర్బుద్ధితో ఎవరైతే పేషెంట్స్ దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులు అపహరణకు గురి కావడం అనేటటువంటిది మనం వచ్చేసి గర్హనీయము. అటువంటి సిట్యువేషన్స్ వచ్చేసి రాకూడదు. కేసు రిజిస్టర్ చేయగానే ఎమ్మటే వచ్చేసి అందరినీ వాళ్ళ యొక్క సెంటిమెంట్ ప్రకారం కూడా, ఎందుకంటే ఎవరినంటే వాళ్ళని పిలిచి మీరు పనిచేస్తున్నారు, మీరు పనిచేసినప్పుడే దొంగతనం జరిగింది అని కూడా అడగడం కూడా చాలా కష్టం. ఎందుకంటే అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో పనిచేస్తున్న వాళ్ళు ముఖ్యంగా వైద్య సిబ్బంది. సో వాళ్ళని చాలా సున్నితంగా పనిచేస్తున్నటువంటి సిబ్బందిని వచ్చేసి వివరాలు తీసుకొని కొంత ఇన్ఫర్మేషన్ సేకరించి ముందుగా ఒక రింగ్ రికవర్ చేయడం జరిగిందండి. ఆ తర్వాత మనకు తెలిసి వచ్చిన విషయం ఏంటంటే అతను బ్రతికున్నప్పుడు కూడా ఇంకొక రింగు దొంగిలించబడింది. ఆ రెండు రింగులు కూడా మనం వచ్చేసి రికవర్ చేశాము. వీళ్ళని వచ్చేసి మీ ముందు మేము ప్రవేశపెట్టడం జరిగింది. ముద్దాయి ఒకళ్ళు వచ్చేసి సునీల్ కుమార్, రెండవ వాళ్ళు కంగనూరు భారతి. సో వీళ్ళిద్దరి దగ్గర పొజిషన్లో వచ్చేసి రికవర్ చేయడం జరిగిందండి. మేము వచ్చేసి క్లియర్గా మరోసారి చెప్తా ఉన్నాం, మీ ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడైనటువంటి ఇన్సిడెంట్స్ కానీ జరిగినట్లయితే కోవిడ్ బారిన పడి ఎంతో కష్టాల్లో ఉన్నటువంటి వారి యొక్క వస్తువులను కూడా దొంగిలించాలి అనేటువంటి మనస్సు కలగడం అనేటటువంటిది మనం వచ్చేసి యాక్సెప్ట్ చేయకూడదు. సో మిగతా సిబ్బంది ఎవరైతే ఇంకా చాలామంది చెప్పుకోకుండా కూడా ఉండుండొచ్చు, మీరు దయచేసి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మిగతా హాస్పిటల్ సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్తో కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. మేము వచ్చేసి హాస్పిటల్ సూపరింటెండెంట్స్, డాక్టర్స్ కూడా మేము ఇంటిమేషన్ ఇస్తున్నాము. మీరు వచ్చేసి సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఇన్స్టాల్ చేయండి. దానివల్ల మనకు వచ్చేసి ఇటువంటి విషయాలు జరిగితే ఇమీడియట్గా వెలుగులోకి తీసుకురావడానికి మనకు సహకరిస్తాయి. సో మరోసారి మనకు కాళహస్తి టెంపుల్ విషయంలో కావచ్చు, ఇక్కడ కావచ్చు, సీసీ కెమెరాలు ఉండడం వల్ల మనకి ఎంత మేలు జరుగుతుంది, లేకపోతే ఎన్నో రకమైనటువంటి అపోహలకి, అనుమానాలకి, నిందలకి తావుతీస్తుంది. ఇదే సందర్భంలో మీ ద్వారా ప్రజలందరికీ కూడా మేము బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్కి, ఇన్స్టిట్యూషన్స్కి మేము చెప్తా ఉన్నాం, మనం ఎంతో కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్లు కడతా ఉంటాం, ప్రాపర్గా మీరుగైనా ఈ సర్వేలెన్స్ గైనా మనం గైనా పెంచుకోగలిగితే ఇష్యూస్ను వచ్చేసి క్విక్గా డిటెక్షన్ చేయగలిగి ప్రజల్లో ఒక నమ్మకం పెంచేదానికి ఇవి పనికొస్తాయని మరోసారి ఈ ఇష్యూ వచ్చేసి రుజువు చేస్తూ ఉంది. సో మీరు తప్పక దీనికి తగినటువంటి ప్రచారం కల్పించి వాళ్ళకి సెన్సిటైజ్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని ప్రెస్ ముందు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఎంతోమంది మీరు చూడండి, వీళ్ళు దొంగిలించినటువంటి మనీ లేకపోతే ఆ బంగారము విలువ వీళ్ళ ప్రాణాలని త్యాగం చేసి మరీ పనిచేస్తూ ఉన్నారు, పనిచేస్తూనే. సో అలాంటి వారు ఇటువంటి పనికి పాల్పడడం అనేటటువంటిది అసలు మనం ఆలోచించడానికే కష్టంగా ఉంది. సో దయచేసి మిగతా వాళ్ళందరినీ కూడా సెన్సిటైజ్ చేయండి. ఈ కరోనా అనేటటువంటిది ఇంకా ఆ మహమ్మారి మనల్ని ఇంకా వీడి వెళ్ళలేదు కాబట్టి ఎంతోమంది హాస్పిటల్స్కి పోతూ ఉంటారు, క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంటారు. వాళ్ళందరికీ
धैर्य भरोसा कल अवसर एट समस्या वच्चा इमीडियट पोलीस दृष्टि की तीसुकुरंडी मिगता इंस्टिट्यूशन अभी अन्नी प्लेस एक्त इट मिस्चीफ की स्कोप थेफ्ट्स की स्कोप कंपलसरी सीसी कैमरा पेटा मरोसारी विज्ञप्ति चेस्तू वीलनि वच्चेसि कोर्ट फारवर्ड चेस्तां मी अंदर सहकारंतो प्रार्थनालयालु टेंपल्स मिगता अन्नी चोट्ल आलय कमिटीलु वीरंता एवरैते उन्नारो वाळ्ळंदरू मैं दादाप नोटिस जरिगिंदि दादाप 500 पैगा नोटिस जरिगिंदि अक्कड सीसी कैमरालु पेट्टिच्चि मनकि इब्बंदि कलगकुंडा मत सामरस्यं देब्ब तिनकुंडा कापाडतारनि नेनु मी अंदरिकि कूडा विज्ञप्ति चेस्तानु।